యాదవ్ గారు, ఇప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. మీరు సమాధానం చెప్పండి. ఇది మీ రియల్ ఎస్టేట్ మీటింగ్ కాదు, మీరు అరిస్తే భయపడ్డారు. ముందే చెప్పా, ధైర్యం లేదా మీకు సమాధానం చెప్తాను. పార్టీ మీటింగ్ కాదు. చెప్పండి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి, మీరు రౌడీయతం చేయలేదని. ఇదే చూపిస్తా నేను, ఇది బీప్ సౌండ్ అయిను, ఎడిటింగ్ చేయను, సెన్సర్ చేయను. చేస్తాను చెప్పండి, మీకు ప్రూఫ్ ఉందని చెప్పండి. మీరు చేయలేదని చెప్పండి, మీరు చేయలేదని చెప్పండి. మరి ఎందుకు భయపడ్డారు మీరు? ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మోహన్ కృష్ణ. ఈరోజు ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథి విశాఖ జిల్లా బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లాజీ యాదవ్. ఈ ఇంటర్వ్యూలో ఆయన అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అల్లాజీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరికీ బాగున్నాను. ముందుగా మా తమ్ముడు మోహన్ కృష్ణ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అండి. ఎల్లాజీ యాదవ్ గారు, ఇది ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ కార్యక్రమం. ఇందులో మేము అడిగే అన్ని ప్రశ్నలకి కూడా మీరు సమాధానం దాటవేయకుండా అన్ని కరెక్ట్గా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీ నుంచి నిజాలు వస్తాయని ఆశిస్తుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే క్యారెక్ట్ కాకుండా ఏదైనా సూటిగా నిజాయితీగా అడగండి, దానికి బదులుగా నిజాయితీగా మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఎల్లాజీ యాదవ్ గారు, మీ బాల్యం కానీ మీ విద్యాభ్యాసం కానీ ఎక్కడ జరిగింది? మా బాల్యం అంతా విశాఖపట్నమే సార్. విద్యాభ్యాసం కూడా గవర్నమెంట్ స్కూల్ ఎన్ఎంసీహెచ్ స్కూల్ చదవడం జరిగిందండి. అలాగే నేను నేషనల్ బాక్సర్ని, స్పోర్ట్స్ మ్యాన్ని. నేషనల్ చిన్న యాక్సిడెంట్ కారణంగా అది కొద్దిగా దూరం అయింది, స్పోర్ట్స్ అనేది కొద్ది దూరం అయింది. మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు అంటే, మీ తండ్రి గారి తల్లిదండ్రులు ఏం చేసేవారు? తండ్రి గారు పేరు బమ్మిడి కనకరాజు యాదవ్ సార్. ఆయన కుస్తీ ఫైల్ మ్యాన్. ఆయన విశాఖ కేసరి బిరుది కూడా అప్పుడు 76, 77, 79 నెలలను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది నేషనల్స్ టోర్నమెంట్లో. నాన్నగారు డాకెడ్ ఎంప్లాయీ, డ్రైవర్ ఎంటీడీ సెక్షన్లో. అమ్మగారు హౌస్ వైఫ్ అండి. మరి మీరు స్పోర్ట్స్ ప్లేయర్ అని చెప్తున్నారు, కిక్ బాక్సింగ్ నేషనల్ లెవెల్ ఆడానని చెప్తున్నారు, మరి ఎందుకు రాజకీయాల్లో టర్నింగ్ తిరిగారు? కిక్ బాక్సింగ్ కానీ అమోచర్ బాక్సింగ్ ఉన్నది. నేను రాజకీయాలు రావడం కారణం ఏంటంటే, నాన్నగారు ప్రజాసేవలో కొద్దిగా కార్యక్రమాలు ప్రజలకి దగ్గరగా ఉండి మా ఇంటి చుట్టూ నాన్నగారి చుట్టూ జనం వచ్చి వెళ్తూ ఉంటుండగా అవన్నీ కూడా నేను వాటికి ఎక్కువగా ఆకర్షితులయ్యాను. నాన్నగారు చేస్తున్న పని మంచిదే కదా, మనం ముందుకు ఇంకా ఎక్కువగా చేయాలనే ఆలోచనతో రాజకీయాల వైపు, విద్యాభ్యాసంలో రాణింపలేకపోయినా స్పోర్ట్స్లో ఉన్న నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల
రాజకీయాల వైపు బిజినెస్ చూసుకొని రాజకీయాల వైపు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేస్తాను, మీ రాజకీయ రంగ ప్రవేశం ఏ సంవత్సరం జరిగింది, ఏ పార్టీ ద్వారా జరిగింది? సార్ నాది 94 ఆగస్ట్ సార్, 94 ద్వానర సత్యనారాయణ గారు నాకు ఫస్ట్ కండువ వేయడం జరిగింది సార్. కాంగ్రెస్ మరి రాజకీయ గురువు అని అనుకుంటే ద్వానర సత్యనారాయణ గారే సార్ మాకు రాజకీయ గురువు కాంగ్రెస్కి. ఇక్కడ లోకల్గా అప్పుడు కార్పొరేటర్గా పనిచేసిన 26వ వార్డు నక్కా రామకృష్ణ రెడ్డి గారు మమ్మల్ని అది కొత్తగా న్యూ అడ్మిషన్ కింద ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అంటే ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? రాజశేఖర్ రెడ్డి గారి మరణ అనంతరం కాంగ్రెస్ పార్టీని మేము వేయడం జరిగింది సార్. ఆయన మరణ అనంతరం ఆయన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ మేము చూసి అరే ఎంత ఇబ్బంది పెడుతున్నారా ఆ పార్టీలో ఉండి అని అనుకొని సరే ఏదైనా సరే ఆయన బిడ్డ కదా, ఆయన ముందు ఇన్నాళ్ళు పని చేశారు కదా, అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టకూడదు, మనం అందరం కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి 2010 జాయిన్ అవ్వడం జరిగింది సార్. వైఎస్ఆర్సిపిలో మనం అందరం కూడా ఇక్కడ వంశీకృష్ణ గారు అప్పుడు రవిరాజు గారు సమన్వయకర్తగా ఉండి వంశీకృష్ణ గారు ఆయన పార్టీలో చేర్చుకోవడం జరిగింది సార్. రైట్, ఆ తర్వాత మీరు వైసీపీ నుంచి కూడా రీసెంట్గా బీజేపీలోకి మారారు, కారణం ఏమనుకోవచ్చు? మా వైఫ్కి నేను టికెట్ అడగడం జరిగింది సార్, కార్పొరేట్ టికెట్ అడగడం జరిగింది. ఇక్కడ ఉన్న సమన్వయకర్త ఏంటంటే టోటల్లీ రాంగ్ సార్, మనకి సీట్ ఇవ్వకుండా అప్పటికి మనం ఈ 10 ఇయర్స్ నేను పక్క పరిగెత్తి కష్టం అన్నీ చేసి పోలీసులతో లాఠీ దెబ్బలు ప్రజలతో మీ జగన్ లేదా దొంగ ఇలాగ చీపి అనుకుని తిట్టిన మేము భరించి ఆ జెండా మోసి ఆయన సీఎం పీఠం ఎక్కించిన తర్వాత మేము ఆహా హ్యాపీగా ఉన్నాం అనుకున్న టైంలో కేకే రాజు గారు ద్వారా మాకు చాలా అన్యాయం జరిగిందండి, ఆ విషయం చెప్తాను. మరి ఇన్ని పార్టీలు ఉంటుండగా లోకల్ పార్టీలు ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ కాదండి, సెంట్రల్ పార్టీ అయిన బీజేపీలో జాయిన్ అవ్వడం కారణం అంటే నేను ముందుగా ఉన్న పార్టీ సెంట్రల్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా విభజన తర్వాత ఎంత అన్యాయం ఆంధ్రప్రదేశ్ జరిగిందో, సో విభజన జరిగింది కదా అన్యాయం జరిగింది కదా అని చెప్పేసి తర్వాత చూస్తే మోడీ గారు పరిపాలన వాయించేస్తున్న పరిపాలన అన్నీ కూడా ఆకర్షితులయ్యి ఆయన ఇస్తున్న స్కీమ్స్ కానీ అన్నీ చూసి ఆకర్షితులయ్యి నేను సెంట్రల్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అంటే వైసీపీలో లేని గుర్తింపు బీజేపీలో దక్కుతుందా మీకు? అంటే గుర్తింపు అంటే మన కష్టం మీద మనకు వస్తుంది, కానీ ఎవరో ఒక వ్యక్తి గుర్తింపు చేయడు సార్ ఇందులో, ఇది మాత్రం మనం పూర్తిగా నమ్మాలి. మనకు కష్టపడకుండా మనకి గుర్తింపు కావాలనుకుంటే మాత్రం అది రాదండి, అది తప్పు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నాకున్న పెద్దలు బీజేపీలో ఉన్న మా గురువు గారు అని ఇప్పుడు పిలుచుకోబడుతున్నాను, ఆయన్ని నమ్ముకున్నాను కాబట్టి, విష్ణుకుమార్ రాజు గారు అదే పరశురామరాజు గారు వీళ్ళిద్దరూ కూడా నన్ను ఆదరించి నాకు అక్కడ సీట్ ఇవ్వలేదు అనుకున్నాను, వాళ్ళిద్దరు నన్ను ఆదరించి మేమున్నాం అనే హక్కును చేర్చుకున్నారు సార్. దాని మూలంగా నాకు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ నాకు ఇంపార్టెంట్ సెంట్రల్ పార్టీలో, సో లోకల్ పార్టీలో ఈ బలమైన లీడర్స్ అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది సార్. అసలు బీజేపీ హయాంలో భారతదేశం అభివృద్ధి చెందిందంటారా? 100% అయ్యింది కదా సార్. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో మీరు చూడండి ఈ ఏ కార్యక్రమాలు చేసింది, ఏం చేయలేదు అనేది మీరు చూడండి. ముస్లిమ్స్ పరిపాలన, క్రిస్టియన్ పరిపాలన జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్న ఇప్పుడు మోడీ గారు వచ్చిన దగ్గర నుండి ఎక్కడైనా ముస్లిం పరిపాలన ఎక్కడైనా ఉన్నదా, లేదా కాంగ్రెస్ క్రిస్టియన్ ఎక్కడైనా ఉన్నదా? హిందుత్వం అందగా ప్రజలకి సత్య అందరికీ క్షేమంగా ఉండేటట్టు ఉంటుంది, అది అందరు ప్రజలందరికీ తెలిసిందే. అది కూడా ప్రధానమైన విమర్శ కూడా బీజేపీపై ఉంది, ఇది కాషాయం పార్టీ, హిందువులకి పెద్దపీట వేస్తుంది, ఇది క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ అరగతొక్కేస్తున్నారు అనేది కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి అని చెప్తారు సార్. ఇప్పుడు ప్రతి మనిషి కూడా హిందువే సార్. ఈ మధ్యలో వచ్చే మతతత్వ పార్టీలు వచ్చి మతాలను మార్పు చేసి వాళ్ళు మాపై బురద జల్లడం దీని మీద కానీ, మేము హిందూ ప్రతి మనిషిలు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నారన్న, వాళ్ళు పుట్టుక క్రిస్టియన్ కాదు కదా సార్, హిందువు నుంచే మతం మార్చి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంతేగాని ఇప్పుడు మేమేమంటామంటే నీ హిందువు నీ తల్లిని నువ్వు గౌరవించుకో, అప్పుడే కదా నీకు అందరూ గౌరవం తప్పుతుంది కదా అంటున్నాం. తల్లిని గౌరవించడం తప్పేలే సార్, భూమాతను గౌరవించడం తప్పేలే సార్, భారత్ మాతను గౌరవించడం తప్పేం కాదు కదా సార్. అందుకే భారత్ మాతకే జయ అంటున్నాం, కానీ మేము జగన్ గారికి జయ అని ఎవరికి అనలేదా, చంద్రబాబు నాయుడు గారికి జయ అనలేదు కదా, భారత్ మాతకే జయ అంటున్నాం. మోడీ గారికి జయ అంటున్నావా చెప్పండి,
భారత్ మాతకే చేయండి. భారత్ మాత అంటే ఏంటి? మన అందరి తాలూకు హక్కు అది, ఇండియన్ తాలూకు హక్కు సార్ అది. అది మీరు గమనించాలి. బురద జల్లడం ప్రతిపక్షాలకి అలవాటు అయిపోయింది. సో దీన్ని ఖండించకపోవడం కూడా మాలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి సార్. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 ముందు ఒకసారి ప్రధానమంత్రి అవ్వకముందు ఆయన ఒకటో చెప్పారు, నాకు ఒక అవకాశం ఇస్తే భారతదేశంలో ఉన్న ఇతర దేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ అంతా కూడా ఇండియా తిరిగి తీసుకొస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా 10 లక్షల రూపాయలు వేస్తానని చెప్పారు. అది ఎంతవరకు జరిగింది అనుకోవచ్చు సార్? ఇప్పుడు అధిష్టానం, పార్టీ అధిష్టానం సెంట్రల్లోని మీ అందరికీ తెలిసింది. మీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలిసింది. సెంట్రల్లోని జరిగే వ్యవహారాల్లో పార్టీ అధిష్టానం అవన్నీ చూసుకుంటారు సార్. ఇప్పుడు దీన్ని నేను చెప్పడం అనేది అది పొరపాటుగా ఉంటుంది, మా స్థాయి కూడా కాదు, దాని గురించి మేము మాట్లాడకూడదు కూడా. ఏం ఆశించి అంటే వైసీపీలో మీ భార్యకి కార్పొరేట్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి 10 సంవత్సరాలు ఉన్న వైసీపీని విడిచి బయటకు వచ్చామని చెప్తున్నారు, మరి ఏం ఆశించి బీజేపీలో జాయిన్ అయ్యారు సార్? ప్రజాసేవ చెయ్యాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేనా అడగడానికి ఒక మనిషి ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి అడిగే అంత ఇది లేకుండా పోయింది. సో దాని గురించి అంటే నేనంటూ ఉండి, నేను గతం నుంచి 20 ఏళ్ళ నుంచి 94 నుంచి కూడా నేను సర్వీస్ ఇచ్చుకుంటూ వస్తున్నానండి. ఎవరికి కూడా ఇబ్బంది లేని నా ఇంటికి వస్తారు. నా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి న్యాయం అనిపిస్తేనే ఏడి అది చేయడం జరుగుతుంది. అధికారుల సంపాడి అధికారుల దగ్గరికి వెళ్ళడం, అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకు సమస్యలు చర్చించి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది సార్. అది వెంటనే జరుగుతుంది. అంతేగాని నువ్వు ఇచ్చే మాట్లాడుకుందాం, రేపు చూద్దాం, అది వెళ్ళి చూద్దాం అనే పరిస్థితి అయితే మాత్రం నా దగ్గర ఉండదు సార్. వెంటనే ఆ సమస్యపై నేను ప్రతిక్రియించడం జరుగుతుంది సార్. అంటే వైసీపీలో కేవలం మీ భార్యకి కార్పొరేట్ టికెట్ నిరాకరించారని పార్టీని విడిచారా? 100% సార్. భార్య కార్పొరేట్ టికెట్ ఇవ్వలేదని ఇచ్చామో అదే పార్టీలో ఉండి నాకు సక్రమమైన మర్యాద కూడా లేదండి. నాకు కానీ నా భార్యకు కూడా మర్యాద లేదు. ఆల్రెడీ అప్పటికే నేను వార్డు అధ్యక్షుడిని, వార్డు అధ్యక్షుడిని తెలిసిండు కూడా నాపై కక్షగట్టి 100కి 100% కక్షగట్టి నాపై కంప్లైంట్లు ఇప్పించి, నాపై నా భార్యపై పార్టీలో ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా ఉంటే కంప్లైంట్లు ఇవ్వడం, నాపైనే అదర అభ్యర్థితో నాతో కంప్లైంట్ ఇప్పించి నన్ను అబ్బాస్ పాలసీ చేసి చెయ్యాలని ప్రయత్నించిన వ్యక్తి నేను ఈరోజుకి నిద్రలో కూడా మరవలేను సార్. ఎందుకంటే కష్టపడినకే దెబ్బలు, ఆయన కూడా అప్పుడు మధ్యలో వచ్చిన వ్యక్తే. నేను 10 ఇయర్స్ జర్నీ చేశాను, 10 ఇయర్స్ జర్నీ. నా ఈ జర్నీలో నాకు ఏం జరిగింది సార్? అధ్యక్షులకి అందరికీ తెలుసు, సీనియర్స్ అందరికీ, సిటీ అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అందరికీ తెలుసు. తెలిసిండు కూడా దీన్ని ఎవరు ఖండించలేదు సార్. ఖండించలేనప్పుడు నేను ఇంకా ఆ పార్టీ జరిగిందంటారా? వైసీపీలో మిమ్మల్ని మీ సేవలో తీసుకున్న పార్టీ మీకు కనీసం సహకరించలేదంటారా? 200% నాకు సహకరించలేదు. అంటే స్థానిక నాయకత్వ లోపం అంటారా, లేదంటే పై స్థాయి నాయకుల లోపం? అందరూ లోపాలే సార్, అక్కడ అందరిది లోపమే. పై స్థాయి నాయకుడు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయాయి. జిల్లా అధ్యక్షుడు దృష్టిలో పెట్టలేదా? ఆ సమయంలో జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన దృష్టిలో పెట్టలేదండి? వంశీ గారికి నేను చెప్పడం జరిగిందండి, ఇద్దరు ఒకే కులానికి చెందిన వ్యక్తులు కదా, అయినా కూడా వంశీ గారు కూడా ఎవరు బయట కాదండి. నాకు సయన్న బ్రదర్ అయ్యే అవుతారు కాబట్టి నాకు ఆయన ఉంటే అత్యంత గౌరవం కూడా. దాని మీద కూడా మీకు చెప్పాలంటే చిన్న ఇష్యూ కూడా జరిగిందండి, అది కూడా మీకు తెలియజేసుకుంటాను. ఏంటంటే నేను వంశీ గారికి, ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు కన్స్టెంట్ మినిస్టర్ అయిన వ్యక్తి అవంతి శ్రీనివాస్ గారికి కూడా జరగడం జరిగింది. ఇదే విషయాన్ని నాకు అన్యాయం జరిగింది అని విజయసాయి రెడ్డి గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు విశాఖ ఇన్ఛార్జ్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి లెటర్ పెట్టుకోవడం జరిగింది. అది ఇంతకన్నా ఘోరం ఏంటంటే, నేను జగన్ గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి నేను స్వయంగా వెళ్ళి లెటరు, నా లెటర్ ప్యాడ్ మీద నాకు అన్యాయం జరిగింది అని చెప్పి నేను నా లెటర్ ప్యాడ్తో ఇవ్వడం కూడా జరిగింది సార్. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఈరోజు మీకు అన్యాయం జరిగింది, ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి మిమ్మల్ని మీకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు. అదే వైసీపీలో చూసుకున్నట్టయితే, ఈరోజు ఒక మేయర్ చూసినట్టయితే యాదవ కులానికి చెందిన వ్యక్తికి మేయర్ ఇచ్చారు, ఈరోజు ఎమ్మెల్సీగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఇచ్చారు, విఎంఆర్డీఏ చైర్మన్గా అక్రమాన్ని విజయ నిర్మలా గారికి ఇచ్చారు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఆమె డిక్లేర్ చేస్తూ ఉన్నారు, యాదవ్కి అనేక పదవులు ఇస్తున్నాం, యాదవ్కి విశాఖలో పెద్దపీట వేస్తున్నాం అని ఈరోజు వైసీపీ చెప్తుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కరెక్ట్ కాదు అది సార్? ఇప్పుడు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటారు సార్, ఒక తండ్రి ఒక తల్లి ఉంటారు సార్. సో 4కి సమానంగా చూస్తున్నాం అనుకోవడం మన తల్లిదండ్రులు తప్పే కదా సార్?
నలుగురికి సమానం కావాలని నలుగురు పిల్లలు అనుకుంటారు అనుకుంటారు కదా అని చెప్పేసి పెద్దవాడికి వచ్చి 500 రూపాయలు ఇచ్చి చిన్నవాడికి ఇంకి 200 రూపాయలు 300 రూపాయలు ఇచ్చి అందుకనే చిన్నవాడికి 200 ఇచ్చి కింద ఉన్నవాడికి 50 రూపాయలు చూసుకో అంటే కష్టపడింది మాత్రం ఈ నలుగురు కూడా సమానంగా కష్టపెట్టించి కింద ఉన్నవాడికి 100 50 రూపాయలు ఇచ్చి నీకు నేను చూసానులే అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఆలోచించండి బీజేపీలో 2024 ఎన్నికల్లో మీరు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ కానీ ఏమైనా ఆశిస్తున్నారా సార్ ఇప్పుడు అధిష్టానం నాకు ఏ సీట్ ఇస్తుందా లేకపోతే ఏం పదవి ఇస్తుందా అన్న దాని మీద నేను పనిచేయట్లేదు సార్ నాకు కావాల్సింది ఏంటంటే పార్టీకి కష్టపడి పార్టీని ఒక అధిష్టానం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూడాలంటే బీజేపీ ఏముందిలే బీజేపీ ఏముందిలే అందరు మనల్ని అనేవాళ్ళు ఎక్కువైపోయారు సార్ అదే కదా సార్ ఎందుకంటే మాకు అధిష్టానం నుంచి కూడా చాలామంది ఎక్కువ ఏం జరుగుతుందంటే సార్ నాయకులు కార్యకర్తల్ని తీసుకోవడం కొద్దిగా లేట్ అవుతుంది సార్ అది మనం భిన్నంగా తీసుకోవాలి ఎందుకంటే జరుగుతున్న విషయాలు ఏంటంటే స్టేట్ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి చూస్తే జిల్లా ప్రెసిడెంట్ చూస్తే కిందకు వచ్చేటప్పటికి సరైన నాయకులు డిస్ట్రిక్ట్లో లేరు సార్ అంటే మరొక విషయం చెప్పండి ఇటీవల సోమ్ వీర్రాజు కాపు కులానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఆయన పక్కన పెట్టి ప్రస్తుతం పురంధేశ్వర గారిని తీసుకురావడం జరిగింది అంటే పురంధేశ్వర రాకతో బీజేపీ బలపడే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో 100% కూడా బలపడతారు సార్ ఈ ఎందుకంటే ఒక మహిళ రాజకీయాల్లో ఉండి ఆ మేడం గారు సాధించవలసినవన్నీ కూడా ఏ ఘనతలు సాధించారో ప్రజలకు తెలుసు మీకు తెలుసు మీడియా మిత్రులు అందరికీ తెలిసిన విషయమే సో ఆ మేడం గారి ద్వారా సోమవీర్రాజు గారు చేశారు చేయలేదని మేము నాకు తెలిసి అతి తక్కువ టైంలోనే కానీ అంతకన్నా ఇంకా ఎక్కువగా మేడం గారు చేయగలరని మేమైతే బలంగా నేనైతే బలంగా కూడా విశ్వసిస్తున్నాను సార్ తెర వెనక చక్రం తిప్పింది చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత 2024 ఎన్నికల ముందు సోమవీర్రాజు ఉంటే పొత్తురికి ఇబ్బంది అవుతుందని పురంధేశ్వరం అధ్యక్షుడు పెట్టడంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని కూడా విమర్శలు వస్తుందని ఏమైనా చూడండి సార్ మీకు తెలియదు ఏమో సార్ మీరు ఇంతగా నన్ను అడుగుతున్నారని చెప్పి ప్రత్యేకంగా సాక్షులు మీరే మీకు మొత్తం సర్వం తెలిసిన మీరు ఏంటంటే పురంధరేశ్వరి గారు తెర వెనక అతను ఉండి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలంటే ఆవిడే తెలుగుదేశంలో గెలిపి చేసుకుంటారు కదా సార్ అంటే ఓట్లు చీలే అవకాశం ఉంది ఓటు ఇప్పుడు పురంధరేశ్వరి ఓటు బ్యాంక్ ఓసీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది సార్ మీకు తెలియదు ఏముంది ఓటు చెప్పి బీసీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది సార్ ఓసీలు చెప్పేసి ఈరోజు బీసీలు వినే పరిస్థితి కూడా లేదు సార్ బీసీలు మీటింగ్ ఇచ్చి బీసీలకి అన్నీ ఇవ్వాలి సార్ ఇప్పుడు ఆ బీసీలకి అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తామన్నది కూడా మన్ కీ బాత్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది సార్ అది తమరు అందరికీ తెలిసిన విషయాలు కూడా ఈ ఓట్లు చీల్తాయి అన్న మాత్రం చాలా తప్పు సార్ అది జరిగే పరిస్థితి అయితే కాదు యాదవ్ గారు ఇప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది కానీ నిజం మీ గుండు లోతుల్లో నుంచి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీపై వస్తున్న కొన్ని ప్రధానమైన ఆరోపణలు కానివచ్చు కొన్ని విమర్శలు కానివచ్చు నేను అడుగుతా ఇది నేను నా వ్యక్తిగతంగా అడిగే ప్రశ్న కాదు మీకు వస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ నేను అడుగుతున్నా వైసీపీలో మీ భార్యకి టికెట్ ఇవ్వలేదు మీకు సరైన గుర్తింపు లేదని బీజేపీలోకి వచ్చారు బీజేపీలోకి వచ్చిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్ పేరుతో అనేక దందాలు చేస్తూ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కడుతూ కూడా మీరు పేరు సంపాదించుకొని అనేక దందాలు చేస్తా ఉన్నారు మీరు భయపడుతున్నారు ఎలా గారు ఒక మాట మీరు సమాధానం చెప్పండి మీరు రియల్ ఎస్టేట్ మీటింగ్ కాదు మీరు ఎక్స్ట్రా భయపడ్డాను మీరు ఏది అడుగుతున్నారో ప్రశ్న మీకు గుర్తుండాలి నేను మీకు ముందే చెప్పా ధైర్యం లేదా మీకు సమాధానం చెప్తున్నాను మీటింగ్ కాదు మీకు ఎవరైనా చెప్పారా ఇది మీ పార్టీ మీటింగ్ చేస్తున్నా అని చెప్పారా చెప్పండి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి మీరు రౌడీ చేయలేదని సమాధానం ఇదే చూపిస్తా నేను ఇది బీప్స్ అండ్ అయ్యను
ఎడిటింగ్ చేయను, సెన్సర్ చేయను. క్లౌడ్ ఏం చేస్తానో మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదని చెప్పండి. మీకు ప్రూఫ్ ఉందని చెప్పండి. చేయలేదని చెప్పండి. నేను చేయలేదు. మరి ఎందుకు భయపడ్డారు? నేనే భయపడలేదు. మీరు అడిగే ప్రశ్న ఆన్సర్ ఉండాలన్నప్పుడు సమాధానం చెప్పే ధైర్యం లేక మీరు లెక్చర్ అయిపోతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి? ఎల్ఎస్ గారు, నేను ఒక ప్రశ్న అడిగా. మీరు దందాలు చేస్తున్నారు, మీపై ఆరోపణలు ఉన్నాయని అడిగా. దానికి ఎందుకంత ఆవేశపడి స్టూడియో నుంచి వాటర్ బాటిల్స్ తోసేసి బయటకు వెళ్ళిపోతున్నారు? ధైర్యంగా సమాధానం చెప్పే దమ్ము లేదా మీకు? మోహన్ కృష్ణ గారు, ఫస్ట్ అడిగేటప్పుడు మీ ప్రశ్నలో మీకు ఎవరైనా మీరు ఎంక్వైరీ చేశారా? మీరు ఏమైనా ఫాలోఅప్ చేశారా? మీరు ఏమి చేసుకోకుండా ఒక మనిషిని మీరు కూడా ఒక ఛానల్ రిపోర్టర్ అయ్యి ఉండి కూడా మీరు కూడా నన్ను అలా అడగడం వల్ల బాధ అనిపించింది. అది నాకు తెలిసింది కదండి రౌడీషన్. నేను ప్రజలకి న్యాయం చేయడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఆర్చిగా మాట్లాడడం జరుగుతుంది. అలా మాట్లాడకపోతే జరగదు, పనే జరగదు. ఆర్చిగా మాట్లాడాను అని చెప్పేసి నన్ను రౌడీ అనేసి గోండాలు అనేస్తుంటే మరి నీ నాయకుడిని ప్రతిమందికి ప్రజలు సేవ చేయాలని ముందుకెళ్తున్నాడిని నన్ను మీరు కూడా అలాగ అనడం వల్ల బాధ అనిపించి నేను ఇంకెందుకులే అనుకుని నేను బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నేను మీకు సమాధానం చెప్పలేక కాదు, సమాధానం నేను ఇచ్చే ఒక్క మాట. ఇది మీ కార్యకర్తల మీటింగ్ కాదు, ఇది ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ అనే కార్యక్రమం. మేము అడిగే ప్రశ్నలు చాలా ఘాటుగా ఉంటాయని మీకు ముందుగానే చెప్పాను. మేము ఏ ప్రశ్న అడిగినా కూడా అది ధైర్యంగా ఎదుర్కొని సమాధానం చెప్పగలిగే సహనం ఓపిక మీకు ఉండాలి. మోహన్ కృష్ణ గారు, తమ్ముడు గారు, నన్ను మీరు ఫస్ట్ బిలీవ్ చేయాలి. నేను చెప్పేది అబద్ధం ఉందా నిజం ఉందా నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి. నేను ఏం చెప్పినా సూటిగా చెప్తున్నా, అది మీరు అర్థం చేసుకోవాలి. మన టాపిక్ చేంజ్ చేద్దాం. అదే చెప్పండి, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివచ్చు, ప్రత్యేక హోదా కానివచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ హామీలు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు, ఈరోజు ప్రైవేటీకరణ దశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్ ఏ టైం ప్రత్యేక హోదా కావాలని ఈరోజు ఏదైతే రెండు రాష్ట్రాలు కూడా విడిపోయినప్పుడు కాంగ్రెస్ టైంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఇస్తాం ప్రత్యేక హోదా అంటే, లేదు 5 సంవత్సరాలు సరిపోదన్న ఇదే బీజేపీ ఆ రోజు లోక్సభలో 10 సంవత్సరాలు ఇవ్వాలన్నారు. తర్వాత 2014 ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా మాటే పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. దేనికో ఎందుకు ఇవ్వట్లేదు ప్రత్యేక హోదా? మోహన్ కృష్ణ గారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదంటే మా పార్టీ అధిష్టానం చూసుకుంటుందండి. అది దాని గురించి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు, ఓకే బాగానే ఉందండి. అది ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అంటున్నారు. మేము రైల్వే జోన్కి మేము ఎంత డబ్బు ఇచ్చాము అనేది అన్ని కూడా మన నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది కదా, ప్రెస్ మీట్కి రావడం జరిగింది కదా. ఎవరైనా నిర్మలా సీతారామన్ మా మేడం గారితో కూర్చొని డిబేట్ రమ్మానండి, 1-to-1 వాళ్ళు మాట్లాడాలి, సీఎంలు రమ్మానండి, వాళ్ళు మినిస్టర్లు వస్తారు, ఎవరు వస్తారు రమ్మని మాట్లాడి కూర్చోండి. దాని గురించి మన అధిష్టానం మాట్లాడదు సార్, మేము మాట్లాడవలసినంత అవసరం మాకు లేదండి. అంటే మేము చెప్పాలనుకున్నాము, అధిష్టానం చెప్తున్నప్పుడు ఇంక మేమేం చెప్తాం సార్? అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోక్సభకు సంబంధించి. అందులో 3 టీడీపీకి చెందిన వాళ్ళు, 22 మంది వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీ వాంట్ స్పెషల్ స్టేటస్ అని ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితుంది. అయినా కూడా ఇంతమంది ఎంపీల ఆత్మనాదాన్ని మీరు పట్టించుకోరా బీజేపీ వాళ్ళు? సార్, ఒకటి, ఇప్పుడు 22 మంది వైసీపీ ఎంపీలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ముఖ్యమంత్రి గారు సెంట్రల్లో తలలో వంచి నేను తీసుకొస్తానన్న వ్యక్తులు ఈరోజు సెంట్రల్ వెళ్ళి ఏం చేస్తున్నారో మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా. ఇందులో కాళ్ళు పట్టుకోవడాలు, చేతులు పట్టుకోవడాలు, సాలువాలు పట్టుకొని వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు సార్? లాస్ట్ టైం ఇంకా చంద్రబాబు నాయుడు గారు పట్టుకెళ్ళారని చెప్పి ఈ మినిస్టరే అన్నారు, బొగ్గల రాజేంద్ర గారు. అవన్నీ మనకు తెలిసినవి. వీళ్ళ తీసుకెళ్ళి మాట్లాడలేదు సార్. వీళ్ళు కేసుల గురించి, వీళ్ళు ఆగడాల గురించి వీళ్ళు పరువులే తప్ప వీళ్ళు రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి కానీ ఢిల్లీ దగ్గర మాత్రం ఒక్కరోజు కూడా మాట్లాడడం జరగలేదు సార్. ఇది మీరు మాత్రం నమ్మాలి. రైట్. అంటే ఒకటి, ఈరోజు రాజకీయాల్లో ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసు. మీరు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ కాదు, కేవలం బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా. అలాగే నేను మీ పార్టీని తక్కువగా మాట్లాడలేదు. సో రాజకీయాలు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే చేతి డబ్బులు పెట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో మరి మీరు తిరిగే కార్లు కానీ, మీరు ఖర్చు పెట్టే డబ్బులు కానీ ఇవన్నీ ఎలా వస్తుంది? ఆదాయ మార్గాలు ఎలా వస్తుంది? సరే, ఇప్పుడు నేనున్నాను సార్ సొంతంగా, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నా ఓన్గా. ఓన్గా చేసిన దాంట్లో వచ్చిందో 50% హౌస్ పర్పస్గా మెయింటైన్ చేస్తున్నా, 50% నాకు కానీ నా రాజకీయ దీని కోసం నేను పెట్టుకొని తిరుగుతున్నా.
అలాగే తిరిగి మనం సర్వీస్ ఇవ్వాలి కానీ ప్రజల దగ్గర దోచేద్దామని భూములు దోచేద్దామని ఆలోచనతో వెళ్ళేవాళ్ళు మీరు చూశారు కదండి, కేసులు పడుతున్నారు, జైళ్ళు అంతా వెళ్ళే ఒక్కొక్కరు ఓసలు లెక్క పెడుతున్నారు. సో ఆలోచన ఏమీ లేదండి, నా సొంత డబ్బులతోనే నా సొంత నిధులతోనే నేను మాత్రమే ఈ ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే కేవలం రియల్ ఎస్టేట్ అయినా మీ ఆదాయ మార్గం? కేవలం రియల్ ఎస్టేటే సార్, కేవలం రియల్ ఎస్టేటే. ఎల్ఐసి గారు ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఉంటుంది సార్, దాని సంపాదనకి ఏముంది, మీకు ఏముంది, తెలియదు ఏముంది. ఇప్పుడు మేము ఈ సంపాదనలో చెప్పామనుకోండి, మాకున్న ప్రాబ్లమ్స్ మాకుంటాయి, ఉండడం అయితే ఉంటాయి. పంచాయతీ సెటిల్మెంట్ టైంలో ఇది ఇరు వర్గాల నుంచి డబ్బులు తీసుకుంటారు? రూపాయి కూడా ఎవరిని ఆశించేవండి, ఇది పంచాయతీ సెటిల్మెంట్ అని మాత్రం ఉండదండి. ఇది ఏంటంటే మా గ్రామం తరపు నుండి పెద్ద మనిషిగా ఉంటుంది. సంస్థలు అంటే మీ గ్రామం అన్నారు కదా, మీరు ఇప్పుడు రాజ్యాలు లేవు, రాచరిక పాలన లేరు, అయినప్పటికీ కూడా మీ దగ్గర నిత్యం కూడా మీ చుట్టూ చాలా వరకు జనాభా ఉంటారు. ఎక్కువ పంచాయతీలు కానీ సెటిల్మెంట్లు కానీ డబ్బుల వ్యవహారాల్లో కూడా ఎల్లాజే తల దూరుస్తారు, ల్యాండ్ వ్యవహారాలు కూడా తల దూరుస్తారు, బెదిరింపులకు గురి చేస్తారు, విమర్శ కూడా ఉంది. మళ్ళీ మీరు వాటర్ బాటిల్ ఇసిరేకండి, మీరు అడిగింది నేను చెప్తాను అన్నాను కదండి, నేను తప్పు చేయలేనప్పుడు నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. కానీ మీరు అడిగేది ఏంటంటే నాకు ముందుకుంటా ఏమడుగుతారన్న దాంట్లో నేను దొంగని అని మీరు చూపించడానికి నాకు నచ్చలేదు కాబట్టి నేను అక్కడ ఇదే అవ్వడం జరిగింది. ఇక్కడ దొరకనంత వరకు కూడా దొంగ దొరే గ్రామంలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. ఈ 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల రకాలే తిరుగుతున్నాను, పెద్ద రకరకాల ముఖ్యమంత్రులు మారుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, అందరూ కూడా చేస్తూ ఉన్నారు. మనం కూడా పార్టీలకు విధేయంగా గ్రామంలో ఉండాలి, కానీ మనకంటూ పవర్ ఉంటేనే కదండి ప్రజలు ఉండి మన దగ్గర చేయగలరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టారా లేదంటే పర్వాలేదా, వెల్త్ పరంగా మీ కుటుంబం అంతా బాగా ఆస్తులు బాగా ఉన్నాయి? ఆస్తులు అయితే ఏమీ లేవండి, మధ్యతరగతి కుటుంబమే మాది, ఆస్తులు అయితే ఏమి లేదండి. ఉండడానికి అయితే పర్వాలేదు, మా నాన్నగారు ఇచ్చారు, నా సంపాదన వరకు నాన్నగారు ఉండడానికి ఇచ్చారు, కానీ నాన్నగారు ఆస్తులు ఇవ్వలేదు ఏమని. మాకు ఉండడానికి పర్వాలేదండి, తినడానికి నివాసం ఉంటున్న బిల్డింగ్ మీరు నిర్మించారా లేదంటే మీ నాన్నగారు ఇచ్చారు? నేను నిర్మించుకున్నానండి, నాన్నగారిది ఓల్డ్ అయ్యింది, నేను నిర్మించుకున్నాను. ఏ సంవత్సరంలో నిర్మించారు మీరు? నేను నిర్మించింది కూడా 2012 సార్. 2012 అంటే సుమారు ఒక 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈరోజు సీతమ్మధారవండి రిచెస్ట్ ప్రాంతంలో 4 అంతస్తులు 8 ఫ్లాట్లు ఉన్న భవంతి నిర్మించడానికి ఎల్ఐజీకి ఆ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అసలు చెప్పాను కదా సార్, రియల్ ఎస్టేట్ చేశాను అని చెప్పాను, భూములకు నేను తక్కువ ధరకు భూమి కొనుక్కున్నాను, దాన్ని 1 రూపాయి వెచ్చించి నేను వేరేలకు అమ్ముకుంటాను తక్కువ ధర వెచ్చించి. ఆ డబ్బుతోనే నేను వచ్చిన డబ్బులు లాభాన్ని తీసి నాకు నాన్నగారు సహకరించిన నా బంధువులు నాకు ఫ్రెండ్స్ కానీ వీళ్ళకి వాళ్ళు కొంత ఒకటి నేను మిగతాది నేను అంటే రియల్ ఎస్టేట్ న్యాయంగా చేసుకుంటున్నాను, ఎటువంటి దందాలు చేయట్లేదు, ఎటువంటి సెటిల్మెంట్ చేయట్లేదు. 200% మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చండి, ఎక్కడ కూడా నా మీద ఒక కంప్లైంట్ కూడా, రియల్ ఎస్టేట్లో నా మీద ఒక కంప్లైంట్ కూడా మీరు ప్రూవ్ చేయండి. ఆ రోజుతో నాకు అన్ని కూడా వదిలిపోవడం పెట్టడానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను ఎవరికి కూడా ఒక్క వ్యక్తిని మీరు చూపించండి, ఒక వ్యక్తినే చూపించండి, నేను బెదిరించానని చెప్పండి, నేను మీరు చెప్పింది నేను చేయడానికి రెడీ. ఛాలెంజ్ నేను ఒక్క వ్యక్తిని బెదిరించానని చెప్పాను. అంటే ఏ తప్పు చేయలేదు, నేను సమపాలన న్యాయం చేస్తాను, నా దగ్గరికి వచ్చిన న్యాయం 100% జరుగుతుంది. ఇద్దరు కొట్టుకొని మూడోవాడు దొబ్బేసేదానికన్నా ఇద్దరికి న్యాయం జరిగి ఇద్దరు 50-50 తీసుకుంటారా బాబు అని చెప్పేది తప్పేమీ లేదు. అంటే ఆ సెటిల్మెంట్ లో మీరేమి వాళ్ళ దగ్గర తీసుకోరు ఫీజు కానీ ఏమి కూడా? 1 రూపాయి తీసుకోనండి. సెటిల్మెంట్ అంటే వాళ్ళిద్దరు పాటు చేసుకుని మూడోవాడు దోషిసేవాడు కన్నా వాళ్ళిద్దరు బాగుపడితే రేపు పొద్దున్న నేను రాజకీయాల్లో వెళ్తున్నాను కదండి, నాకు తోడుగా నిలబడతారు కదా, 10 మంది ప్రచారం జరుగుతుంది కదా, ఈయన ఉంటే ఈయన నిలబడితే ఈయన బాగుంటాడు, మనకి న్యాయం జరుగుతుంది, మనం నష్టపోము అనేది ప్రజల్లోకి వెళ్తుంది. అది వెళ్ళాలని మనం సర్వీస్ ఇస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర ఆశించడం మాత్రం తప్పు. ఎవరైతే మీ గురువుగా చెప్తున్నారో బీజేపీలో ఉన్న కొంతమంది పెద్దలు పేర్లు చెప్తూ ఇటు అధికారులు కూడా బెదిరిస్తున్నారని ఆరోపణలు కూడా. నేను ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ నిండండి, వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా పనిచేశాను, ఇప్పుడు కూడా బీజేపీ పార్టీలో పనిచేస్తున్న ఒక్కరిని ఒక్క పేరు కానీ నేను ఎవరి పేరు చెప్పలేదు, చెప్పను చెప్పించుకొని కూడా వాళ్ళతో కూడా నేను చెప్పించుకో. అంటే 2024లో మీ పార్టీలో సరైన గుర్తింపు గౌరవం లేకపోతే బీజేపీలో కొనసాగుతారు లేదంటే వేరే పార్టీ మారే అవకాశం? ఇంకా నా రాజకీయానికి అయితే మాత్రం సార్, ఇప్పుడున్న రాజకీయ పరిణామాల ప్రకారం మా మోడీ గారు
చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవనండి, ఆయన ఇచ్చిన సంక్షేమ స్కీములు అవనండి, ప్రజల పట్ల ఆయన చేస్తున్న ఇది అవనండి. అలాగే మా బీసీలకి, మా బీసీలకి ఇస్తున్న అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఈ పార్టీలో నుంచి మారే పరిస్థితి అయితే ఉండదేమో అనుకుంటున్నాను సార్, ఉండకూడదని కూడా అనుకుంటున్నాను సార్. అంటే ఒకసారి మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి లేని పరిపాలన చేస్తున్నారని వైసీపీ చెప్తుంది. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మధ్యలో ఎవరు కూడా నో మీడియేటర్స్ లేకుండా వాలంటీర్ సపోర్ట్తో వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అమ్మఒడి కానివ్వచ్చు, రైతు భరోసా కానివ్వచ్చు, లేదంటే విద్యా దీవెన కానివ్వచ్చు, ఇలా అనేక పథకాలు పెడుతున్నారు. మరిలో మరొక్కసారి జగన్ కసింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు సార్? ఈరోజు అమ్మఒడి ఇస్తున్నారు సార్, 15,000 మనిషి ఒక బిడ్డకి ఇస్తానన్నారు సార్. ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరికి 15,000 చెప్పి 30,000 రూపాయలు ఇస్తానన్నారు సార్. ఈరోజు ఏమిస్తున్నారు సార్? ఒక సంవత్సరం 14,000 ఇచ్చారు, ఇంకో సంవత్సరం 13,000 ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన చేసే పరిపాలన దగ్గరికి వచ్చేసింది. ఇది అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డి దగ్గర లాగేస్తున్నారు. మీకు వస్తుందా అమ్మఒడి? మాకు రాలేదండి, మాకు లేదు, మాకు ఇవ్వలేదు. ఏంటి కారణం? ఏంటి మరి, మాకు కరెంట్ ఇల్లు ఉందట, ఇల్లు ఉన్నదని చెప్పేసి మా అమ్మఒడి తీసేయడం జరిగిందండి. మరి ఇల్లు లేకుండా ఎవరుంటారండి? అందరికీ ఇల్లు ఉండ, విశాఖపట్నం ఉండి ఆంధ్రప్రదేశ్ ఏమనండి, ఇల్లు కొంతమందికే ఉండవండి, అందరికీ ఉంటాయి కదా. అంత మాత్రాన ఒక సామాన్యంగా మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకి అమ్మఒడి తీసేయడం ఎంతవరకు కరెక్ట్? మాకు సామాన్యులు కాదు సార్, నాలుగు అధ్యక్షులు ఉన్నాయి కదా, పోటీ చేయవలసిన వస్తారా నాయకులు? ఈరోజు తూర్పు నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు, మీరే సామాన్యులు. నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్ సార్, నేను నాకు నాలుగు అధ్యక్షులు ఉండేది, నేను నిలబెట్టుకొని నేను కష్టపడింది నేనేం ఆశించలేదు సార్. అంటే నేను ఇప్పుడు పర్వాలేదు కదా సార్, ఇప్పుడు నేనైతే దాన్ని తీసుకోవడానికి ఇదైతే బాగోదు. ఎందుకంటే లేని వాళ్ళకి పెట్టాలని ఆలోచన ఉన్న వ్యక్తిని కాబట్టి నాకైతే అక్కర్లేదు. ఫైనల్ గా నలుగురు వ్యక్తులపై మీ వ్యక్తిగత అభిప్రాయం, అంటే రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక సాధారణ వ్యక్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం నరేంద్ర మోడీ గారు? సో ఆయన ఒక గాడ్ కాబట్టి నేను ఈరోజు ఇందులోకి రావడం జరిగిందండి. ఇంక ఎప్పటికీ కూడా నా దృష్టిలో ఆయన స్థానం అలాగే ఉంటుంది సార్. నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకా ఆయన పర్వాలేదు, ఆయన కూడా ఈ హైదరాబాద్ ఏమనండి, ఇంకోటి ఏమనండి, ఆయన కూడా చాలా కార్యక్రమాలు ఈ 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసి, చెట్టుకి కాయలు ఉన్నాయంటే దెబ్బలు కంపల్సరీ ఉంటాయి కాబట్టి పరిపాలించారు కాబట్టి ఆయన పరిపాలన ప్రజలకి అయితే హ్యాపీ. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి సార్, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయితే సూపర్ అండి. నేను చెప్తానండి అంత విషయంలో, ఆరోగ్యశ్రీ కానీ ఎవరికి ఇబ్బందులు లేవు, డాక్టర్లకు కూడా ఇబ్బంది లేదు, వెంటనే చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలాగుందో తమకు మీ అందరికీ తెలిసిన విషయమే. ఎలాగానే తీసుకోవడం లేదు, రెస్పాండ్ అయ్యే పర్సన్ అక్కడ ఉండట్లేదు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతుందో ఆయనకు అనవసరం అండి, ప్రజలు ఎలాగున్నారో అనవసరం, డబ్బు వస్తుందా దోచేస్తున్నా ఆయన అడగండి, కరెంటు బిల్లుల దగ్గర నుండి బాధ ప్రజలకి. ఫైనల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్? జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాలనుకో ఒక చిరంజీవి అభిమానం అండి, స్వదాగా చిరంజీవికి పక్క. నేనైతే 100% నా ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా నా చిరంజీవి ఫ్యాన్ అండి. 84-83 అనుకుంటా నాదైతే వచ్చింది సినిమా, ఆ సినిమా నుంచి మనం బాగా ఫేమస్ అయ్యేమండి ఆయనకి. సో పవన్ కళ్యాణ్ గారికి మా అభిమానం ఉంది, కానీ పార్టీ వేరు అభిమానం వేరు కదండి. మా పార్టీకి అయితే మా పార్టీకి మేము న్యాయం చేసుకుంటాం. అలాగని పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమంలో ఆయన సొంత నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది, మేము కూడా చూసాం. ఫైనల్గా ఒక మాట, ఇదే ఎల్ఐజి దగ్గరికి వైసీపీ నాయకులు వచ్చి 2024లో నీ సహకారం కావాలి నీకు అంటూ మీకు రిక్వెస్ట్ మోడ్లో అడిగితే మళ్ళీ వైసీపీకి ఏం సపోర్ట్ చేసే అవకాశం ఉంది? 1% కూడా నేను వైఎస్ఆర్ సిపికి నేను సపోర్ట్ చేయను సార్. థ్యాంక్ యూ ఎల్ఐజి గారు, మీ వాల్యుబుల్ సపోర్ట్. నమస్తే సార్.